హలో గైస్, నిన్న జరిగిన బిగ్ బాస్ టాస్క్లో ఏదైతే ఫైనల్ టాస్క్ అయినటువంటి సాక్స్ టాస్క్ ఉందో అందులో సంచాలక్గా ప్రేరణ కొంత కన్ఫ్యూజ్ అయినట్లుగా కనిపించింది. ఏదైతే అభయ్ నవీన్ యాక్చువల్గా మనకు చూపించిన దాని ప్రకారం విష్ణుప్రియ ఇన్బ్యాలెన్స్ అయింది. ఆ ఇన్బ్యాలెన్స్ అయిన సందర్భంలోనే అభయ్ నవీన్ కొంత ఫోర్స్గా విష్ణుప్రియాని తోసినట్లుగా నాకు అనిపించింది. అలాగే పృథ్వీని డిస్క్వాలిఫై చేసే విషయంలో కూడా ప్రేరణ కొంత కన్ఫ్యూజ్ అయ్యింది. ఆ పృథ్వీని డిస్క్వాలిఫై తను చేసినప్పటికీ యష్మి అండ్ సోనియా వచ్చి గట్టిగా ఆరవటంతో పృథ్వీని కంటిన్యూ చేయడంతో తన కన్ఫ్యూజన్ పూర్తిగా బయటపడింది. కానీ అదే నబీల్ విషయంలో మాత్రం క్విక్గా డిసిషన్ తీసుకుంది. అది కొంచెం బయాసిడ్గా అనిపించింది. కూల్ టాస్క్లో పృథ్వీ సోనియాను విన్ చేయాలి అని అందరినీ ఆపినప్పటికీ ఆపే ప్రయత్నం చేసినప్పటికీ విష్ణుప్రియ విన్ అవ్వటం అనేది తన యొక్క స్పిరిట్గా మనం చెప్పచ్చు. అయితే విష్ణుప్రియ ఇంకొంచెం స్ట్రాటజిక్గా గేమ్ ఆడాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి నాకు అనిపిస్తోంది. అలాగే నైనిక గేమ్స్లో చాలా ఫాస్ట్గా ఉన్నప్పటికీ కొంత స్క్రీన్ స్పేస్ అయితే ఆమెకి రావట్లేదు. అలాగే ఆదిత్య ఓం కూడా తన వ్యక్తిగత పరంగా చాలా కామ్ అండ్ కూల్గా ఉంటూ హౌస్లో బాగా ఇన్వాల్వ్ అవుతున్నప్పటికీ స్క్రీన్ స్పేస్ మాత్రం దొరకట్లేదు. అలాంటి మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చూస్తున్నాం.